వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీలోనే ఎక్కువ టెస్టులు మద్యం రచ్చ భౌతిక దూరం ఊసేలేదు విక్రయాలపై మహిళా గ్రహం కరోనా వ్యాప్తిపై ఆందోళన ఏడు నుంచి విదేశాల్లోనే భారతీయులను తీసుకొస్తాం కేంద్ర హోంశాఖ వెల్లడి ఇక వివరాల్లోకి వెళితే ఈరోజు సాక్షిలో వచ్చిన వార్తను చూద్దాం అనేక దేశాల కంటే ఏపీలోనే ఎక్కువ టెస్టులు గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచంలోనే చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందంజలో ఉంది పది లక్షల జనాభాకు చేస్తున్న టెస్టుల సంఖ్యలో కూడా ప్రపంచంలోని యాభై దేశాల కంటే ఏపీ ఎక్కువ పరీక్షలు చేస్తోంది తాజా గణాంకాల ప్రకారం ఏపీలో ప్రతి పది లక్షల జనాభాకు రెండు వేల మూడు వందల నలభై ఐదు మంది టెస్టులు చేస్తున్నారు మే నాలుగో తేదీ నాటికి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్ష ఇరవై వేల రెండు వందల ఇరవై తొమ్మిది పరీక్షలు నిర్వహించారు అదే అభివృద్ధి చెందిన జపాన్ లాంటి దేశంలో పది లక్షల జనాభాకు వెయ్యి మూడు వందల టెస్టులు మాత్రమే చేస్తున్నారు బ్రెజిల్లో వెయ్యి ఐదు వందల తొంభై ఏడు మన పొరుగునున్న శ్రీలంకలో వెయ్యి తొంభై తొమ్మిది పరీక్షలు చేస్తున్నారు ఇక మన దేశంలో సగటున పది లక్షల జనాభాకు ఏడు వందల తొంభై ఎనిమిది టెస్టులు మాత్రమే చేస్తున్నారు ఏపీలో సగటున డెబ్బై ఆరు పరీక్షలకు ఒక పాజిటివ్ రాష్ట్రంలో సగటున ప్రతి డెబ్బై ఆరు పరీక్షలకు ఒక పాజిటివ్ నమోదవుతుంది అదే దేశ సగటు చూస్తే కేవలం ప్రతి ఇరవై ఆరు పరీక్షలకు ఒక పాజిటివ్ వస్తుంది పలు పాశ్చాత్య దేశాలతో పోల్చిన ఏపీ చాలా మెరుగైన స్థితిలో ఉంది ఎందుకంటే దక్షిణ కొరియా అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో కూడా చాలా తక్కువ టెస్టులకే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి రాష్ట్రంలో చాలా మెరుగ్గా ఉంది అనే దానికి ఇదే ఉదాహరణ పైగా ఈ దేశాల్లో ఇన్ఫెక్షన్ రేట్ అంటే పాజిటివ్ కేసుల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది ఏపీలో ఇది కేవలం ఒకటి పాయింట్ మూడు రెండు శాతం మాత్రమే ఇక ఎక్కువ టెస్టులు చేయడం వల్ల వ్యాధి తీవ్రతను సకాలంలో గుర్తించి సత్వర నివారణ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం మద్యం రచ్చ దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు భౌతిక దూరం ఊసేలేదు అరవై కోట్ల రూపాయల అమ్మకాలు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేదు రాష్ట్రం నలుమూలలా ఏ మద్యం దుకాణం వద్ద చూసినా కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన జనమే భౌతిక దూరం పాటింపునకు గాలి కొదిలేసి ఒకరినొకరు తోసుకుంటూ రాసుకుంటూ మందు కోసం ఎగబడ్డారు మాస్కులు ధరించడం సహా ఇతరత్ర కనీస జాగ్రత్తలేవి పాటించకుండానే గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద పోటెత్తారు ఒక్క సీసా దొరికితే చాలన్నట్లు మండు టెండలోనూ గంటల తరబడి క్యూ లైన్లో పడిగాపులు కాశారు ఈ క్రమంలో పలుచోట్ల తొక్కిసలాటలు తోపులాటలు చోటు చేసుకున్నాయి లాఠీళ్లు జుడిపించి మందుబాబులకు అదుపు చేయవలసిన పరిస్థితులు తలెత్తాయి కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు కానిస్టేబుల్ మాత్రమే బందోబస్తు విధుల్లో ఉండడంతో పరిస్థితిని అదుపు చేయలేకపోయారు తమిళనాడు తెలంగాణలోని సరిహద్దు గ్రామాల నుంచి కొన్ని దుకాణాలకు వేల మంది తరలి రావడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తాయి దుకాణాల వద్ద వ్యక్తిగత దూరం పాటించేందుకు వీలుగా ఒకేసారి ఐదుగురి మించి అనుమతించబోమని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొన్న ఆ నిబంధన అమలు కాలేదు ప్రతి దుకాణం ముందు ఐదు సర్కిళ్లు గీయాలని రెండు సర్కిళ్ల మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలని నిర్దేశించిన ఆ నిబంధనను పట్టించుకున్న వారు లేరు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు నలభై నాలుగు రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులను అదుపు చేయడం సాధ్యం కాలేదు దాదాపు ప్రతి దుకాణం వద్ద వెహోజాము నుంచే జనాలు భూమి కూడారు రెడ్ జోన్లో దుకాణాలు తెరుచుకోకపోవడంతో ఆ ప్రాంతాలకు చెందిన వేల మంది మందుబాబులు గ్రీన్ ఆరెంజ్ జోన్లను దుకాణాల వద్దకు వెళ్లి మద్యం కొన్నారు మహిళలకు ప్రత్యేకం విశాఖపట్నంలోని పలు దుకాణాల వద్ద మహిళలు కూడా మద్యం కొనుగోలు కోసం వచ్చారు వీరి కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు నెల్లూరు జిల్లా తడమండలంలోని పలు దుకాణాల వద్ద కూడా మహిళలు మద్యం కోసం బారులు తీరారు గొడుగు ఉంటేనే మద్యం చిత్తూరు జిల్లా తంబళపాలెం గుంటూరు జిల్లా న్యూ జన్లో మాస్కులతో పాటు గొడుగు ఉంటేనే మద్యం విక్రిస్తామనే నిబంధన విధించారు దీంతో దుకాణాల వద్దకు గొడుగులు వేసుకుని వచ్చి మద్యం కొనుగోలు చేశారు పలు చోట్ల క్యూ లైన్లు ఉన్నవారికి టోకెన్లు జారీ చేశారు మద్యం దుకాణాల వద్దకు ఒక్కసారి జనాలు పోటెత్తడంతో మధ్యాహ్నానికే చాలా చోట్ల సరుకు ఖాళీ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మద్యం దుకాణాలు ఉండగా సోమవారం రెండు వేల మూడు వందల నలభై ఐదు దుకాణాలు తెరుచుకున్నాయి దాదాపు అరవై కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి సాధారణంగా రాష్ట్రంలో రోజు అరవై ఐదు కోట్ల రూపాయల నుంచి డెబ్బై కోట్ల రూపాయల వరకు మద్యం వ్యాపారం సాగుతుంది రెడ్ జోన్లలో ఉండడంతో దాదాపు మూడవ వంతు దుకాణాలు తెరుచుకోకపోయినా ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో అరవై కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి ఇక ఈనాడులో మరో వార్త విక్రయాలపై మహిళాగ్రహం కరోనా వ్యాప్తిపై ఆందోళన ఒక పక్క కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుండగానే రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడం పట్ల పలుచోట్ల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్ జోన్ల నుంచి మద్యం కొనుగోలుకు వచ్చే వారి వల్ల తమ ప్రాంతాల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతుందని ఆందోళన చెందారు మద్యం దుకాణాలు తెరవకుండా అడ్డుకున్నారు కొన్ని చోట్ల తెరిచిన దుకాణాలను మూసివేయించారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు విశాఖ జిల్లాలోని వేపగుంటలో మహిళలు రాస్తారోక చేసి మద్యం దుకాణాన్ని బలవంతంగా మూసివేయించారు పోలీసులు గట్టిగా హెచ్చరించి వారిని అక్కడి నుంచి పంపేశారు ఆ తర్వాత మద్యం విక్రయాలు కొనసాగించారు రెడ్ జోన్లో ఉన్న భోగోలు విశ్వనాథరావు పేటల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు మద్యం కొనుగోలుకు అక్కడికి రావడంతో స్థానిక మహిళలు దుకాణానికి తాళం పెట్టి అడ్డుగా వేశారు నెల్లూరు జిల్లాలోని కోట మండలం గోవింద్పల్లిలో గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేయడంతో మద్యం అమ్మకాలు నిలిపివేశారు కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో మద్యం దుకాణం తెరవకుండా చాలాసేపు అడ్డుకున్నారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం ఏడు నుంచి విదేశాల్లోనే భారతీయులని తీసుకొస్తాం కేంద్ర హోంశాఖ వెల్లడి ఎవరి ఖర్చులు వారే భరించాలని స్పష్టీకరణ వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఈ నెల ఏడవ తేదీ నుంచి దశలవారీగా స్వదేశానికి తీసుకురానున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది విమానాలు నౌకదళ ఓడల్లో వీరిని తరలించనున్నట్లు ప్రకటించింది ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రామాణిక నిర్వహణ విధానం సిద్ధం చేసినట్లు తెలిపింది ప్రపంచంలోని వివిధ దేశాల్లో నిలిచిపోయిన భారతీయ ప్రయాణికుల వివరాలను ఆయా దేశాల్లోని రాయబారి కార్యాలయాలు సిద్ధం చేస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది ఎవరి ఖర్చులు వారే భరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది భారతీయులు స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత వారికి అవసరమైన పరీక్షలు క్వారంటైన్ సౌకర్యాలు రాష్ట్రాలే ఏర్పాటు చేయాలని ఇందుకు సంబంధించిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని పేర్కొంది మరిన్ని వార్తలతో రేపటి వార్తాలోకంలో కలుసుకుందాం థ్యాంక్ యూ